బీజేపీ నాయకులపై ఎమ్మెగనూర్ బీజేపీ కన్వీనర్ మురహరి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెగనూరులో వైసీపీ నాయకులు ప్రజల అభివృద్ధి మరిచి ఇసుక దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. కర్ణాటకలో మద్యం అమ్ముకుంటూ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైసీపీ రాష్ట్రాన్ని అపలపాలు చేసిందని విమర్శించారు. టీడీపీ బీజేపీ జనసేన పొత్తు కుదిరితే ఎమ్మెగనూర్ నుంచి గెలిచి బీజేపీకి కానుక ఇస్తానన్నారు. ఎమ్మెగనూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ ఈరోజు బలంగా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు గత 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం నిరంతరంగా పనిచేస్తూ వాళ్ళ వాళ్ళ స్థాయికి పార్టీ బలపేతానికి అందరూ సహకరించారు. అదే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుబాటి పురందరేశ్వరి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క బూత్ కమిటీల్ని గాని వేసి పూర్తి సమ్మేళన వరకు మేము పూర్తి రెడీ చేసి ఉంచినాము. అదే విధంగా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అలయన్స్ లో అవకాశం ఎమ్మెగనూర్ నుంచి ఇస్తే మేము ఎమ్మెగనూర్ లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసేదానికి అత్యధిక మెజారిటీతో గెలిపించేదానికి మేము పూర్తి కార్యకర్తలందరూ సహకరిస్తామని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎమ్మెగనూర్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారం వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు దగ్గర దగ్గర అయితా ఉంది. ఇప్పటి వరకు వాళ్ళు ఎమ్మెగనూర్లో డెవలప్మెంట్ ఏం చేసినారనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి అంతా తెలుసు. ఇక్కడ ఏం డెవలప్మెంట్ అయిందంటే ఇక్కడ జరిగింది ఉసుక దోపిడీ, లిక్కర్స్ మాఫియా, ప్రతి చోట టెట్రాలు దొరుకుతూనే ఉన్నాయి. ఈ రోజుకి కానీ చూస్తున్నారు మీరు కానీ 2-3 రోజుల కింద కానీ ఎక్కడ చూసినా దొరుకుతూనే ఉన్నాయి టెట్రా ప్యాకెట్లు. నేను పదే పదే 3 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా ఇక్కడ అవినీతి విచ్చలవిడిగా మితిమీరిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వైఫల్యం చెందింది. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉండి నియంత్రించాల్సిన ఇటువంటి కార్యక్రమాలను అడ్డుకట్ట వేయలేక వాళ్ళ ఎమ్మెల్యేల మీద నెప్ప